కాలం మారితే కాలంతో పాటు మనము మారాలి, టెక్నాలజీ మారాలి. ఒకప్పుడు కంప్యూటర్ అంటే నాకు అదొక దాని ముందు కూర్చునే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనేటది ఫీలింగ్, అది మనము ఆపరేట్ చేయొచ్చు అనేటటువంటిది. ఎప్పుడో నేను TV9లోకి వచ్చినటువంటి సందర్భంలో కంప్యూటర్ ఒకటి ఇచ్చారు, దాన్ని వాడమని చెప్పారు. మెయిల్ చేయడం అనేది అప్పుడు అలవాటు. ఏది 94 సంవత్సరం ఫీల్డ్లోకి వస్తే 2004 సంవత్సరానికి నేను మెయిల్ చేయడం అనేది ఆరంభించింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పుడు కంప్యూటర్లు, మెయిల్స్, ఈమెయిల్స్ ఏ స్థాయిలో ఉండేది, ఎంతమంది వరకు ఉండేది అనేది జర్నలిజానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఉండేది. కంప్యూటర్లు అనేటటువంటిది చాలా గొప్ప విశేషంగా అనిపించింది. అట్లాంటిది ఆ తర్వాత కాలంలో ఇప్పుడు అన్నీ వాడేస్తున్నాం కదా, సెల్ ఫోన్లోనే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అసలు బ్యాంకులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే అది చాలా గొప్పోళ్ళు చేసేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు క్యూఆర్ కోడ్లు దందని వాడేస్తున్నాం, టీక్ కూడా క్యూఆర్ కోడ్ వాడేస్తున్న రోజులు. అంటే టెక్నాలజీ గతంలో దశాబ్దాలు పట్టేది ఇప్పుడు రోజులు పట్టుతోంది. నరేంద్ర మోడీ ఈ అప్డేటెడ్ టెక్నాలజీని బాగా వాడతారు. ట్విట్టర్ని మొదటి నుంచి వాడటం బిగిన్ చేసిన, సోషల్ మీడియాని కరెక్ట్గా వాడటం బిగిన్ చేసిన, టెక్నాలజీని ఎప్పటికప్పుడు వాడేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. మనం చూస్తే నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో బడ్జెట్కి ఇదివరకు సూట్ కేసు, ఇంత కట్టలు లారీలతో తీసుకొచ్చి పేపర్లు ఇచ్చేవాళ్ళు, మొత్తం తీసిపడేశారు. ల్యాప్టాప్లు ఏది అందరూ కూడా MPలు చిన్న ఒక పెన్ డ్రైవ్ లాంటిది ఇచ్చేస్తున్నారు, సింపుల్, ఆ డ్రైవ్లో చూసుకోవడం, లేకపోతే ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఈ తరహా. ఈవెన్ ఆవిడ నిర్మలా సీతారామన్ని చూసినా కూడా అదే కనబడుతుంది. ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అయ్యే నడుస్తుంటాయి. ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తాజాగా ఏదైతే అందరికీ కూడా మంత్రివర్గ సహచరులందరికీ ఈ కేబినెట్ సమావేశాల నిర్వహణకి రంగం సిద్ధం చేస్తున్నారు, అందరికీ ఐప్యాడ్లు ఇస్తున్నారు, వచ్చే మంత్రివర్గ సమావేశం నుంచి దాన్ని అమల్లోకి తీసుకొస్తారు, ఐప్యాడ్కి అప్లోడ్ చేస్తారు ఎజెండాని డైరెక్ట్గా, ఇక విడిగా చేతికి ఇరు. 2014లో ఈ కేబినెట్ సమావేశాలను అప్పట్లో ప్రారంభించారు, తర్వాత వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. మళ్ళీ ఇప్పుడు నాటి విధానాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎజెండాలోని అంశాల ఆధారంగా మంత్రివర్గ భేటీకి కనీసం 40 సెట్ల పత్రాలను ముద్రించాల్సి వస్తుంది. ఈ కేబినెట్ వల్ల ప్రింటింగ్ ఖర్చు తగ్గించడంతో పాటు నోట్లు లీకేజీలను నివారించవచ్చు. ఐటీ శాఖ ద్వారా 512 GBతో కూడినటువంటి వైఫై, సెల్యులర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్, మ్యాజిక్ కీబోర్డ్ ఇస్తారు. 11, 13 అంగుళాల్లో ఏది కావాలో మంత్రులు తెలియజేయాలని ఐటీ శాఖ కోరింది.